ఏ ఊరు నుండి వచ్చారండి? కడప నుంచి సార్. కడప నుంచి. కడప ఎవరండి మీది? నంది మండలం. నంది మండలం. ఊరు పేరండి? ఊరు పేరే నంది మండలం విలేజ్. ఊరు పేరే నంది మండలం. మండలం వచ్చి పెళ్లిమరి మండలం. ఓకే అండి. సరే సరే. ఇప్పుడు ఏం కావాలని వచ్చారండి మీరు? ఏం మొక్కలు కావాలండి మీకు? తైవాన్ నిమ్మ చెట్లు కావాలని వచ్చారు. ఓకే అండి. ఇది తైవాన్. థాయిలాండ్ వేరు, తైవాన్ వేరు. అందరికీ నోట్లో పలికింది తైవాన్ 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 అంటున్నారు. తైవాన్కి మనకి మొక్కలు సంబంధం లేదండి. మనం అన్నీ కూడా థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని తయారు చేస్తాం అన్నమాట. మీరు మా తోటలో చూసారు కదా చెట్లు, కాయలు తెచ్చుకున్నారండి. అలా ఉంటాయి కాయలు అండి. కాయ నిల్వ సామర్థ్యం వారం రోజుల నుంచి 10 రోజులు. 10 రోజులున్న కాయ పాడవదు. మీరు పక్కన రాసి కింద పోసుకున్నా సరే కుళ్ళిపోవడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ ఏమి ఉండదు. కాయ షేప్ అయితే మన పాత నమ్మకాల మీద డిఫరెంట్గా ఉంటుంది. ఆ షేప్ వేరు, ఈ షేప్ వేరు. చూపించండి ఎలా ఉంటాయండి అండి. ఏ కాయలు ఇప్పుడు కొత్త తోటలు కాబట్టి రైతులందరికీ వేయాలా వేయకూడదా అని అనేక అపోహలు ఉన్నాయి. ఎవరెవరు ఏవి చెప్పేస్తున్నారు, మాది తైవాన్, మాది అది, మాది ఇది అని చెప్పి ఇస్తున్నారు. కొన్ని మొక్కలు ఎవరికేం వెళ్తున్నాయో తెలియదు. ఎప్పుడన్నా మీకులా వచ్చి చెట్లు చూసుకుని కాయలు చూసుకుని మొక్కలు కొనుక్కుంటే మీకు హ్యాపీ. మీరు పెట్టుబడికి ఎందుకంటే దూరం నుంచి వచ్చారు, అంటే మీరు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఏం జరుగుతుంది. మేము కూడా అయ్యే మొక్కలు ఇచ్చిన మమ్మల్ని ప్రోత్సహించాలి అండి. ఈ రకం మంచిది. జబ్బులు తక్కువ, క్యాంకర్ మచ్చ తక్కువ, ఎండు పూల రాదు, బాగా పెరిగితే పెంచండి. మార్కెట్లో ఏ రేట్ ఇస్తారా, కొంటారా, కొంటారా, కొంటే ఎంత వద్దనో ఆలోచించండి. ముందు పంట పండించండి. పంట పండితే మీ కాయ బాగుందనుకోండి, మీ కాయలు అడుగుతారు. ఎందుకంటే కుళ్ళిపోయే గుణం లేదు దీని దగ్గర. అక్కడ కస్టమర్ నష్టపోడండి కాయలు అనుకునే. హోటల్కి చాలా బాగుంటుందండి సార్. హోటల్కి ఇప్పుడు గట్టిగా ఉంటుందండి కాయ. మెత్తబడాలంటే మీకండి ఇప్పుడు అర్జెంటుగా పిండుకోవాలనుకోండి ఈ కాయని. ఇలా పట్టుకునండి, ఇలా అలిపెత్తే మెత్తబడిపోతుంది. అయితే పోసేస్తే రసం వచ్చేద్దండి. ఈ గట్టిదనం వల్ల మీకు ఇక్కడ నుంచి పంజాబ్ ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ కాయ పాడవదు. 5 రోజులు లారీలు వేసండి, 5 రోజులు బండి మీద పెట్టి అమ్ముకున్నా కాయ ఎక్కడికి పాడవదు. ఈ కాయ కోచి చూపించాను మీకు. పులుపు, జ్యూసు, రసం ఎలా ఉందో చూడండి. హోటల్ పర్పస్కి అయితే కనుక మీకు ఒక స్టార్ హోటల్లో ఇచ్చారనుకోండి, ఇదిగోండి ఇలా 4 పక్కన 4 పేళ్ళు గింజ రాకుండా కోసిన నాళ్ళు హోటల్ వాళ్ళు అయితే ఈ రకంగా పోతున్నారండి. గింజలో ఉన్నదేమో చేయగొట్టుకోవడానికి హ్యాండ్ వాష్కి ఇస్తారు. ఇదేమో జ్యూస్ 4 పేటల్లో పిండుకుంటాకి ఇస్తారు అండి. కాయ మీకు దీని గట్టిదనం ఏంటంటే అంతా కూడా తొక్కలోనే ఉంటుంది. జ్యూసులో కానీ అందులో కానీ ఏమి ఉండదండి. రసం అంటే పచ్చికాయ కోసి పిండిస్తే రసం రాదు. దాని వయసు వచ్చిన తర్వాతే కొయ్యాలి, పరిపక్వానికి వచ్చిన తర్వాతే కొయ్యాలి. అంటే ఇవి నిమ్మరసం పిండికి చూడండి ఎలా ఉండవు. నోట్లో పిండుకుని కింద పిండి అంటే రసం అంతా దగ్గర పెట్ట. రసం వస్తుందా లేదా? వస్తుంది సార్. టేస్ట్ చేయండి సార్. ఇంకో మొక్క తీసుకోండి. ఇది రుచి చూడండి ఎలా ఉందో. అది మన నిమ్మకాయకి దానికి ఎంత తేడా ఉంటుంది చెప్పండి. ఎలా ఉంది, ఎలా ఉంది? పులుపు ఎక్కువ, తక్కువ, రసం వస్తుందా లేదా చూసుకోండి ఒకసారి. మీరు చిన్న రైతులైనా పెద్ద రైతులైనా మంచి పని చేశారు. ఎందుకంటే రావాలి ప్రతి రైతు కూడా. అందరూ ఏం చేస్తున్నారంటే ఫోన్ చేసి నువ్వెంత 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 అంటున్నారు. ఎవరు తక్కువ ఇస్తారు లేకుంటున్నారు. తక్కువ కొన్న వాళ్ళకి ఏం రకం వెళ్తుందో, ఏ మొక్క వెళ్తుందో, దాని వయసు ఎంతో ఇది సార్ మనం 20 ఏళ్ళు పెంచుకునేది బాధపడకూడదు. మంచి పని నాకు అందుకనే మీకు నచ్చి మీకు ఈ వీడియో ద్వారా తెలియబడదు అని చెప్పి మీరు వచ్చినందుకు. పెద్ద పెద్ద రైతులు రాలబోతున్నారు అండి. కార్లు ఉండి ఎకరాలు ఉన్నవాళ్ళు ఏమీ లేని వాళ్ళు మీరు ట్రైన్ ఎక్కువ వచ్చి నడిచి వచ్చారని చెప్పి చెప్తున్నాను మీకు. వేసుకోండి పర్లేదు. మీరు ఈ ఒకసారి తోట వేసుకున్నారంటే మీరు మీరే ఆనందపడతారు. బాధపడక్కర్లేదు. దీని అమ్మతో వేసుకుంటే నాకు తెలిసి నా అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు ఒక చెట్టు ఎన్ని కాదు కదా నాకు తెలిసి మీకు ఒక చెట్టు వచ్చాను. మా దగ్గర 3 ఏళ్ళ చెట్లు ఉన్నాయి కదా. 3 ఏళ్ళ చెట్టుకి 4 కేజీల నుంచి 5 కేజీల దాకా వచ్చినాయండి. 4 కేజీ 5 అంటే ఎన్ని కాయలు ఉంటాయి? 3 సంవత్సరాలు కాయలు అండి. లెక్క అయితే మీకు కేజీకి 12 కాయలు వస్తున్నాయి. 12 లేదా 15 కాయలు వస్తున్నాయి. అంటే 100 150 కాయలు కాసినట్టు లెక్క.
ఒక చెట్టుకి, అంటే గుత్తుకాపు. ఐదు కాయలు కాస్తేనేమో కాయ చిన్నగా ఉంటుందండి. ఒక సింగిల్ కాయ కాసింది అనుకోండి ఇలా పెద్దగా వస్తుంది. ఒక కాడకే ఐదు కాయలు వస్తే చిన్న కాయలు, ఒకే కాడకి ఒక కాయ ఉంటే సైజ్ పెద్ద బాగుంటుంది.